हेलो हेलो हाय गाइस, वेलकम बैक टू ड्रैगन गेमर इन तेलुगु चैनल। गाइस अंदर की नमस्कारम। गाइस गाइस ईरोज अंदर की चाला गुड न्यूज। गाइस पबजी इंका बैन कादु। गाइस गाइस पबजी अयिते बैन कादु। पबजी ఒక మూవ్ అయితే తీసుకుంది, అదేంటిదో కాదు, మన గవర్నమెంట్ తగ్గట్టు ప్రైవసీ అండ్ పాలసీస్లో చేంజ్ చేసుకుంది. గాయస్ ఫస్ట్ స్టార్టింగ్లో మీరు పబ్జి ఓపెన్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ ఒకటి ఇలా వస్తుంది. చూడండి గాయస్, చూడండి గాయస్, ఫస్ట్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ప్లీజ్ నోట్ దట్ యువర్ ప్రైవసీ పాలసీస్ ఫర్ యూజర్ ఇన్ ఇండియా హ్యాస్ బీన్ రీసెంట్లీ బీన్ అప్డేటెడ్ అని వచ్చింది. సో ఇదైతే మీ నిన్ననే అందరికీ చాలామందికి వచ్చిందని నేను అనుకుంటున్నాను గాయస్, ఎందుకంటే ఇది చాలా బ్యాన్ అవుతుంది. ఇంతకుముందే 57 యాప్స్ అయితే బ్యాన్ అయినాయి, ప్లస్ 275 యాప్స్ అయితే నిఘాలో ఉన్నాయి కదా, అందులో పబ్జి కూడా ఉంది. సో పబ్జి అయితే ఈ బ్యాన్ కాకూడదని చెప్పేసి నిన్న మొత్తం అప్డేట్ చేసింది. ప్రైవసీ అండ్ పాలసీస్ని అన్నీ అప్డేట్ చేసుకుంది. చూడండి గాయస్, ఇక్కడ ఐఎమ్ నాట్ ఎ యూజర్ ఇన్ ఇండియా, ఇంకోటి వచ్చేసి కంటిన్యూ ఉంది. ఐఎమ్ నాట్ ఎ యూజర్ అని మీరు నొక్కకండి గాయస్, ప్లీజ్ నొక్కకండి. మీరు కంటిన్యూ అని నొక్కేసేయండి, ఎందుకంటే మీరు యూజర్ ఆఫ్ ఇండియా కాబట్టి, నో ఇండియా కాబట్టి కంటిన్యూ అని నొక్కేసేయండి. సో గాయస్ ఇంకా పబ్జి ఇంకా ఇప్పటికీ బ్యాన్ కాదు గాయస్, మీరు మంచిగా ఎప్పటివరకైనా మంచిగా ఆడుకోవచ్చు గాయస్. ఇంకా ఈ జన్మలో అయితే బ్యాన్ కాదు. సో ఇంకా బ్యాన్ ఎందుకు అవుతుంది గాయస్, ఇప్పుడు అందరికీ షాక్ షాక్ అవుతుంటారు అందరు. చాలామంది నాకైతే కామెంట్ సెక్షన్లో వాట్సాప్లో చాలామంది బ్యాన్ అవుతుందంట, బ్యాన్ అయింది అంట అని చాలామంది పుకార్లు వచ్చినాయి. సో అదంతా ఫేక్ గాయస్, బ్యాన్ అయితే కాదు. సో బీ ఎంజాయ్ గాయస్, ఫుల్ ఎంజాయ్ చేయండి. ఇంకా పబ్జి ఇప్పుడైతే బ్యాన్ కాదు. ఇంకా బ్యాన్ ఎందుకు చేస్తుంది గాయస్, గవర్నమెంట్ అన్నీ వాళ్ళకి తగ్గట్టు ప్రైవసీ పాలసీస్ చేంజ్ చేసినప్పుడు ఇంకా వాళ్ళకి ఏముంది చెప్పండి బ్యాన్ చేయడానికి. సో వాళ్ళకు కూడా ఏం రీజన్ లేదు బ్యాన్ చేయడానికి. మన డాటా ఎలాగో వాళ్ళైతే స్టోర్ చేసలేరు, తీసుకుంటలేరు డాటా కూడా మనది. అన్నీ చేంజ్ చేసిర్రు ఇండియా యూజర్ అని, చాలా చేంజెస్ అయితే చేసిర్రు గాయస్. అందుకే నిన్న అయితే అందరికి మీకు కూడా వచ్చింటుంది అప్డేట్, వస్తే మాత్రం మీరైతే కంటిన్యూ అని నొక్కండి గాయస్. ఐఎమ్ నాట్ ఏ యూజర్ ఆఫ్ ఇండియా అని మాత్రం నొక్కకండి, నొక్కితే మీకే ప్రాబ్లం అనుకుంటా, నాకు తెలిసి దాని గురించి. సో ఇంకా పబ్జి ఆడదాం గాయస్, బీ ఎంజాయ్ గాయస్. ఎవరైతే ఇప్పుడు ఎంజాయ్ అయితే ఫీల్ అవుతుందో వాళ్ళు కామెంట్ సెక్షన్లో పెట్టండి గాయస్. గాయస్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ కూడా బ్యాన్ అయింది అంటే చెప్పండి గాయస్, బ్యాన్ కాదు ఈ పబ్జి, ఈ జన్మలో బ్యాన్ కాదు అని చెప్పండి గాయస్. గాయస్ మీరు కావాలంటే ప్రైవసీ అండ్ పాలసీస్ కావాలా చూడాలని అనుకుంటే చూడండి గాయస్, ఇలా క్లిక్ చేయండి. లాగౌట్ అయిపోయిన తర్వాత లాబీలోకి వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ ట్విట్టర్ ఫేస్బుక్ అని అడుగుతుంది కదా, దాని కింద ఉంది చూడండి ప్రైవసీ అండ్ పాలసీ, దాని మీద క్లిక్ చేసి మొత్తం చూసుకోండి గాయస్. ఇక్కడ చదువుకోవచ్చు మీరు అంతా, మీ దాంట్లో ఓపెన్ చేసి జస్ట్ మేము చూపిస్తున్నాను, మీరు మొత్తం చూసి చదువుకోవచ్చు. ఓకే గాయస్, ఓకే గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాయస్ మీరు కానీ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద బెల్ ఐకాన్ నొక్కండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కండి గాయస్, మీ ఏ నోటిఫికేషన్ పెట్టినా మీకైతే నోటిఫై అవుతుంది. ఓకే గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ గాయస్.